సాధారణంగా మాఫియా శక్తులు ఉగ్రవాద శక్తులు ఒక విధానాన్ని అనుసరిస్తాయి. అసలోడు ఎవడో బయటికి కనబడ్డం, వాడు 10 మందికి 10 పనులు అప్పుడు చెప్తాడు. ఈ 10 మందిని ఒకళ్ళనొకళ్ళని కలవనివ్వడం, వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని చేసేసి అవతల ఎవరిని నాశనం చేయాలో చేసేస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేస్తే తెలియదు ఇది ఎవరు ఎవరనేటువంటిది. ఎందుకని ఇట్లా 10 తలకాయలు అయ్యేటప్పటికి ఇది ఉగ్రవాదులు పన్నే వ్యూహం. మరి ఈ ఉగ్రవాదపు మెదడు అమెరికాకి బాగా ఉందేమో తెలియదు, కానీ ఉక్రెయిన్ నాశనం చేయడానికి తన చేతికి మట్టి అంటకుండా, ఉక్రెయిన్ నాశనం కాదక, ఉక్రెయిన్ రష్యా నాశనం చేస్తుందని ప్రపంచానికి చూపెడుతూ రష్యాను దెబ్బతీయడానికి జరిపిన కుట్ర. ఉక్రెయిన్లో శాంతి దళం ఏంది అసలు? శాంతి దళాలు అక్కడ వర్గశత్రుత్వాలతో కొట్టుకు చచ్చే చోట ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటుంటే అందులోకి శాంతి దళం పంపించడం ఏంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా పుట్టుకొచ్చింది? ప్రపంచ దేశాలన్నీ ఏమన్నా శాంతి దళాన్ని పంపించమన్నయ్యా? ఆ వంక చెప్పి అక్కడ ఎట్లా ఉంచింది? ఇది ఒక గేమ్. అంటే రష్యాని నాశనం చేయడానికి ఉక్రెయిన్ కాయదలసి డైరెక్ట్గా తన యుద్ధం చేయదు, పరోక్షంగా ఉక్రెయిన్ ద్వారా పరోక్షంగా తనే యుద్ధం చేస్తుంది. ఇది తెలివితేటలు. ఇప్పుడు దానికి ఆయుధాలు పంపిస్తుంటే ఆయుధాలను ధ్వంసం చేస్తుంటే పోలాండ్కి ఆయుధాలు తీసుకెళ్ళి మీరు ఇవ్వండి, మిగిటి అంటే నేను ఇస్తానన్న మధ్యన పోలాండ్ ప్రధాని అడగటం, ఆ ఇచ్చే అప్పుడేం వద్దు మనం మళ్ళీ నీ మీదకి వస్తే ప్రమాదం అన్నారు. దానికి పరోక్షంగా చేసిన తెలివైన ఎత్తుగడ ఏంటంటే ఈ శాంతి దళం పేరుతో అక్కడికి నిన్న దాన్ని పేల్చేవతలు పడేసింది రష్యా. 34 మంది చచ్చిపోయారు, 125 మంది దాకా గాయపడ్డారు, అదంతా ప్రజలని చెప్పారు. ప్రజలు ఎందుకు ఉండాలా ఆయుధాల దగ్గరన? అంటే ప్రజల మధ్యలో ఆయుధాలు పెట్టారని. ఏదైతే సిరియా తీవ్రవాదులు పాలస్తీనా తీవ్రవాదులు చేసే దరిద్రపు వ్యవహారం ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా కలిసి చేశారనమాట, లేదా సైన్యాన్ని ప్రజలనన్న చెప్పు ఉండాలి. ఓవరాల్గా జరిగింది అది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పోలాండ్ మరి ఆయుధాలు పంపిస్తుందా? పోలాండ్ కనుక యుద్ధ విమానాన్ని పంపించిందా, రష్యా పోలాండ్ని అటాక్ చేస్తుంది, పోలాండ్లో ఉన్నటువంటి సైనిక స్థావరాన్ని ధ్వంసం చేస్తుంది, అప్పుడు పోలాండ్ అనేది నాటోలో భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా అన్ని దేశాలు కలవాలి, అన్ని దేశాలు కలిస్తే ఇది పెద్ద బాంబు తీసుకుని మీద పడుద్ది. ఇలాంటి నాశనాన్ని తీసుకొస్తున్నది అమెరికా, ఈ కుట్రలు పన్నుతోంది అమెరికా, చాలా ప్రమాదకరమైన దశకి ప్రపంచాన్ని తీసుకెళ్తోంది.